అలాగే ఈ మధ్యన జస్ట్ చెప్పినే నిలబడతాను. గత వైసీపీ నాయకులు, గత ముఖ్యమంత్రి, ఆయన పోలీస్ అధికారులను బెదిరిస్తా ఉన్నాం. ఐపీఎస్ మన చిత్తూరు జిల్లా ఐపీఎస్ అధికారిని సుబ్బారాయుడు గారిని మీరు ఎక్కడ సప్తసముద్రంలో మీరు వెళ్ళినా కానీ వెతికి పట్టుకుంటాం. డీజీపీ గారిని వదలం, రిటైర్మెంట్ అయినా అని చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, వాళ్ళనే కాదు ఎవరైనా సరే మీరు అధికారులకి ఇలాంటి థ్రెట్స్ ఇచ్చి మీరు కనుక వాళ్ళకి ఈ వాళ్ళ మీద చిన్న ఈగ వాలిన, వాళ్ళ మీద ఘాటు పడ్డ, చిన్న గీటు పడ్డా కూడా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. దీన్ని సుమోటోగా కింద తీసుకుంటాం. ఇది నేను అధికారులు వాళ్ళకి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే మీరు ఇలా బెదిరిస్తే అధికారులు ఎవరు బెదిరిపోరు. అలాగే గత కాలంలోనూ ఉన్నతాధికారి ఒక ఆయన ఐపీఎస్ అధికారులందరినీ పిలిచి ఆయన చెప్పే మాట ఒకటే, ఈ ప్రభుత్వం 20 సంవత్సరాలు ఉంటుంది, అందుకని మీరు ఇష్టారాజ్యంగా చేసే మీరు ఫాలో మీరు మీరు లైన్లో పడకపోతే మీరే ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళ చేత ఘోరమైన తప్పిదాలు చేయించారు. పాపం ఇంట్లో 7 ఏళ్ల బిడ్డ ఉన్న ఒక మహిళని కూడా, పాపం వాళ్ళ ఆయన షిప్ క్యాప్టెన్, ఆయన మా కమర్షియల్ షిప్ క్యాప్టెన్, ఆవిడ కూడా అటెంప్ట్ మర్డర్ జైల్లో పెట్టేశారు. ఏ చిన్న ఇలా రోడ్డు మీదకి వచ్చి ఎవరు నిరసన చేస్తాం చూస్తుంది, చూస్తుంటే ఆవిడ. మేము అలాంటి ప్రభుత్వం కాదు. మేము నేను అలాంటి సమయాల్లో కూడా నేను మా జన సైనికులకి ప్రత్యేకించి పార్టీ తరఫున అందరికీ కూడా నేను చెప్పాను, మీరు ఎక్కడా కూడా లైన్ దాటి వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించకండి అని చెప్పి మీకు చాలా సందర్భాలు నేను తెలియజేశాను. అలాగే అధికారులు చాలాసార్లు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా నేను ఇప్పుడు కూడా కూర్చోబెట్టి ఒత్తిళ్ళని అర్థం చేసుకోగలం, కనీసం మీరు బాధ్యత గట్టిగా మాట్లాడాం. కానీ ఎక్కడా మేము కూర్చో మేము అంతు చూస్తాం, మిమ్మల్ని ఇలా చేస్తాం, నేను ఎప్పుడు మాట్లాడను. అలాంటిది ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయిండొచ్చు కానీ మీకు బాధ్యత ఉంది, ఎవరైనా ఎమ్మెల్యే, మీరు ఎమ్మెల్యే, మీరు కూర్చోబెట్టి అధికారుల్ని ఐపీఎస్ అధికారుల్ని డీజీపీలని వారి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాం, వాళ్ళు అడ్డగొలిగేం చేయట్లా. దేని మీద వాళ్ళు మీరు కొరడా ఇప్పారు? ఇళ్లలో కూర్చొని మీరు కూర్చొని ఆడపిల్లలు మీరు అంటున్నారు రోడ్డు మీద ఆడపిల్లలకు సంరక్షణ లేదని, మీరు దీన్ని ప్రారంభించింది ఎవరని, ఇంత ఎందుకు పెట్టరగిపోయారు? ఈ దేశంలో ఎప్పుడు కూడా, ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా లేదు ఇంత పెట్టరగిపోవడం. నాయకులు ఇష్టా గత ప్రభుత్వం నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడారు, ఒక్కొక్కళ్ళు ఏదంటే అది మాట్లాడేశారు. ఇళ్లలోకి వస్తూ ఉంటారు, మన ముఖ్యమంత్రి గారి సతీమణిని తిట్టారు, కుటుంబ సభ్యుల్ని తిట్టారు, ఎన్నోసార్లు నాకు వచ్చి మీ ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తా ఉంటారు. ఇలాంటి మీకు 3 ఏళ్ల బిడ్డల్ని 5 ఏళ్ల బిడ్డల్ని మీరు రేపులు చేసి ఎందుకు వచ్చేస్తున్నారంటానికి, పాలించాల్సిన నాయకులు అసలు క్రమశిక్షణలో ప్రజాస్వామ్యాన్ని బలంగా తీసుకెళ్లవలసిన నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటే కింద క్రిమినల్స్కి ఏమైపోతుంది? మనం తప్పులు చేస్తే పర్లేదు, దిస్ హాస్ బికమ్ అ ప్రెసిడెంట్. అందుకని మేము లాండర్ మేము మొన్న చెప్పాము, మా మెతక ప్రభుత్వం మంచి ప్రభుత్వం కానీ మెతక ప్రభుత్వం కాదని. అలాగే మేము ఎవరైతే వార్నింగ్లు ఇస్తారో వారికి నేను చెప్తా ఉన్నాం, దిస్ ఐ విల్ టేక్ ఇట్ ద హైయెస్ట్ అథారిటీస్ ఇన్ ఇండియా, గుర్తుపెట్టుకోండి. ఒక్క ఐపీఎస్ అధికారి ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా 10 సంవత్సరాల తర్వాత అయినా సరే కేసు మీ మీద వచ్చేలా పెడతాం, ఇంకొకసారి ఇలాంటి వార్నింగ్. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఏముంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు కూతుర్లు అంటే మేము ఊరుకుంటామా? హోంమంత్రి గారిని అంటే ఊరుకుంటామా? కేసులు పెట్టమా? వాళ్ళని అరెస్ట్ చేయమా అంటున్నారు. ఓకే చేయండి, కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి, ఇల్లీగల్ కస్టడీ చేయకండి, కొట్టకండి అని చెప్తున్నాం. నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మీ కుటుంబ సభ్యుల మీద పోస్టింగ్లు పెడితే మీరు బాధపడ్డారు, తప్పులేదు. హోంమంత్రి గారి కుటుంబ సభ్యుల మీద, హోంమంత్రి గారి మీద పోస్టింగ్లు పెడితే మీరు బాధపడ్డారు, కేసులు పెడుతున్నారు, తప్పులేదు. ఓకే అనుకుందాం. ఏమండి, మా చిలకడూరుపేటలో 5 సంవత్సరాలు రిప్రజెంట్ చేసినటువంటి ఒక మహిళా శాసనసభ్యురాలు, ఈ రాష్ట్రంలో హెల్త్ మినిస్టర్గా 2 సంవత్సరాల పై చెలుగ్గా పనిచేసినటువంటి ఒక మహిళ, యూట్యూబ్లో ఏం పెట్టారు, సోషల్ మీడియాలో ఏం పెట్టారు, ఆమె స్వయంగా వెళ్ళి 20 రోజుల క్రితం కంప్లైంట్ ఇచ్చిందిగా, వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్, ఏం తీసుకున్నారు? ఒకసారి చెప్పుకోవడానికి ఆమె కూడా సిగ్గుపడతా ఉంది. ఒకసారి చూస్తే యూట్యూబ్లో కానీ లేదా సోషల్ మీడియాలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఖాళీ ఉంటే, ఖాళీగా లేరు అనుకుంటలే, ఉంటే ఒకసారి చూడండి యూట్యూబ్. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చూడండి మీరు సోషల్ మీడియా. విడుదల రజనీ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టొచ్చు, ఇష్టం వచ్చినట్టు ఏవేవో అంటగొట్టి మాట్లాడచ్చు, వాటి మీద మీరు యాక్షన్ తీసుకోరు.
సరే మా పిల్లల మీద మా మీద చేసినటువంటివి కూడా చెప్పారు, దాని మీద మీరు యాక్షన్ తీసుకోరు, మేమేదో దుర్మార్గం చేసేస్తున్నాం అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు, సూమోటివ్గా కేసులు పెట్టేస్తూ ఉంటున్నారు. నాకు తెలియగలుగుతానండి, అసలు సూమోటివ్గా కేసులు పెట్టదలుచుకుంటే పవన్ కళ్యాణ్ గారు అన్నానే బాధపడకండి. చెప్పులు తీసావే ఇలాగ మీడియా సమావేశంలో చెప్పు పట్టుకుని ఏమన్నావు? ఒకసారి యూట్యూబ్లో కూడా చూసుకుని ఎన్ని బూతులు మాట్లాడేవారు. నీ మీద సూమోటివ్ కేసు పెట్టకూడదు, అంత ఆవేశపడిపోయేవే, అంత అగిలిగా తిట్టావే, అంత దౌర్జన్యంగా మాట్లాడేవే, అవన్నీ మర్చిపోయావు. అధికారులు ఒక రాగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద సూమోటివ్ కేసు పెడతానంటున్నావే. నేనంటున్నా ఇవాళ మళ్ళా, మా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటాడు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు అంటాడు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లీగల్గా ప్రవర్తించినటువంటి ఏ పోలీస్ అధికారిని వదిలిపెట్టాం. సప్త సముద్రాలే ఉన్నాయో, ఇంకా 10 ఉన్నాయో, సప్త సముద్రాలు కాదు 10 సముద్రాలు అవతల ఉన్నా సరే చట్ట ప్రకారం తీసుకొస్తాం, న్యాయస్థానాల మీద నిలబెడతాం, దోషిగా నిరూపిస్తాం, గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తున్నా. ఇది ఒక పవన్ కళ్యాణ్ గారికే కాదు, ఆల్ ఐపీఎస్ ఆఫీసర్కి చెప్తున్నా నేను. చట్ట ప్రకారం పనిచేయండి, చట్టానికి వ్యతిరేకంగా పనిచేయకండి, సుధారాణిని కొట్టినట్టుగా కొట్టకండి, 5 రోజులు 6 రోజులు మీ కస్టడీలో పెట్టుకోకండి. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన. అలాంటి వాళ్ళని వదిలిపెట్టే ప్రశ్నే లేదని మనం చేస్తున్నాం. నేను మళ్ళా పవన్ కళ్యాణ్ గారికి పాపం తెలియదు, ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ రాసేస్తాడు, ఆవేశంలో మళ్ళీ 10 రోజులు కనపడకుండా పోతాడు. ఇది వచ్చిన ప్రాబ్లం. కంటిన్యూస్గా మాట్లాడు, చెప్పు, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ కాదు, నీ సొంత బుర్ర కూడా ఉపయోగించమని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే నువ్వు గెలిచావు, 21 గెలిచావు, నీ మీద కొంతమంది ఆశ పెట్టుకున్నారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావేమోనని చూద్దాం. దాని సంగతి కూడా కొద్దిగా సొంత బుర్ర వాడేటటువంటి కార్యక్రమం చేయమని మనం చేస్తున్నా. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత దుర్మార్గం అంటే, ఏదో కేసు బొంబాయి మహిళ కేసు అంట, ఒక ఫాల్స్ గేట్ పట్టుకొచ్చారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఆమె పేరు ఏదో ఉంది, పేరు చూడటం బాగుంది, మహిళ హ్యాబిచువల్ అఫెండర్, ఆమె మీద అనేక కేసులు ఉన్నాయి. ఆమెను తీసుకొచ్చారు, కంప్లైంట్ రాయించారు, 3 ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ చేశారు అన్యాయంగా, డీజీ ర్యాంక్ అయినా సస్పెండ్ చేశారు. సరే వాళ్ళ పేర్లు చెబితే వాళ్ళు బాధపడతారు, ఎందుకు వచ్చినప్పుడు వాళ్ళని సస్పెండ్ చేశారు 3 ఐపీఎస్ ఆఫీసర్లు. ఐపీఎస్ ఆఫీసర్గా మేమేలా, ఐపీఎస్ మేమిచ్చింది కాదు, భారత ప్రభుత్వం ఇచ్చింది ఐపీఎస్లుగా సెలెక్ట్ చేసింది. వాళ్ళు 3 సస్పెండ్ చేశావు. సుమారుగా 14 మంది ఆల్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్స్, వాళ్ళకి పోస్టింగ్లు లేవు. ఎందుకంటే వాళ్ళు ఎవరిని బట్టి కొట్టమంటే ఆయన కొట్టరాళ్ళు, పాపం ధర్మంగా పోతారనుకుంటారు వాళ్ళు. వాళ్ళకి పోస్టింగ్లు లేవు, గాలిలో ఉన్నారు. పైగా ఈ మధ్య ఒక మెమో ఇష్యూ చేశారు, ఎప్పుడు లేదు చరిత్రలో, ఎప్పుడు లేదు. నేను ఎంక్వైరీ చేశా, పోలీస్ హిస్టరీలో లేదు. డీజీపీ గారు ఒక మెమో ఇష్యూ చేశాడు, ఏమని, ఈ పోస్టింగులు రానటువంటి వాళ్ళు మీరు ఎక్కడ పడితే అక్కడ ఉండటానికి ఇల్లేదు, రోజు మా ఆఫీస్కి రండి, కింద గోడ కుర్చేసి కూర్చోండి, సంతకాలు పెట్టండి, సాయంత్రం దాకా అక్కడ కూర్చుని ఊసిపోలు కబుర్లు చెప్పుకుని ఇంటికి వెళ్ళండి అని. అంటే అదొక పనిష్మెంట్, నీకు ఎల్లోకి రావాలి పొద్దున్న 10 ఇక్కడే కూర్చోవాలి, మళ్ళీ సాయంత్రం 5 వెళ్ళాలి అని ఒక మెమో ఇచ్చారు. ఎప్పుడు లేదు, నాకేం అభ్యంతరం లేదు, వాళ్ళకి అభ్యంతరం లేదు, కానీ ఎప్పుడు లేని ఎందుకు పెట్టారు? హెరాస్మెంట్. ఎవరు వీళ్ళు? వైసీపీలో కీలకమైన పదవుల్లో చేశారనేటువంటి ఒక కక్ష, వీళ్ళు వాళ్ళు చెప్పినట్టు చేయాలనేటువంటి ఒక భావన, వాళ్ళ మీద మీరు యాక్షన్. ఇన్ని చెప్తున్న మీరు పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా చంద్రబాబు స్క్రిప్ట్ అక్కడ పెట్టి సొంత బుర్ర ఆలోచన చేసి దాని ప్రకారం మీరు చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. మళ్ళా చెప్తున్నాం, ఎవరైతే ఇల్లీగల్గా యాక్ట్ చేస్తారో, హూ ఎవర్ మేబీ, రిటైర్డ్ అయినా సరే, సప్త సముద్రాలు అవతల ఉన్నా సరే, డిప్యుటేషన్ మీద వేరే స్టేట్కు వెళ్ళినా సరే, ఇల్లీగల్గా యాక్ట్ చేసిన వారిని చట్టం ముందు నిలబెడతాం, వారి సంగతి తేలుస్తాం. నువ్వు వస్తారో, మీరు వస్తారో, లేక చంద్రబాబు నాయుడు గారు వస్తారో చూస్తాం, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. కాసేపు గురివింత కింద అనుకుంటుందంట, కింద నలుపు ఎరగదంట. అట్లాగే
మీరేం చేశారో ఇప్పుడు ఏం చేస్తున్నారో అది కూడా సమీక్షించుకోండి, సమీక్షించుకొని మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయండి. ఏదో చెప్తున్నాడు ఏంటి సుమోటో అంట, పెట్టును చూద్దాం. అది సుమోటోగా వదిలేయకండి, సుమోటోగా చేస్తారో లేక షో మోటోగా పేపర్లో వేసి జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాలని చూస్తారో. ఏంది స్వామి జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించే కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు, మీ వల్ల చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుందా? ఏమిటి బెదిరింపుల కార్యక్రమాలు? పనిచేయండి అయ్యా బాబు, ఆ సూపర్ సిక్స్ ఏంటో చూడండి అయ్యా, ఆ ఇసుక వస్తుందో లేదో చూడండి అయ్యా. లేదు అదేది మన పోలవరం నిర్మాణం తొందరగా పూర్తి చేసి నీళ్ళు ఇవ్వండి అయ్యా. ఇవన్నీ గాలికి వదిలేసి లేనిపోయినీ సోషల్ మీడియాలో వాడిని పట్టరాను, ఈని పట్టరాను, లోపలేను, బయటేను. ఈ పని తప్ప రెండో పని డైవర్షన్ పాలిటిక్స్ తప్ప రెండో కార్యక్రమం లేనటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితికి కేవలం ఐదు మాసాల్లో, నాలుగు తర్వాత ఇవాళ ఎన్ని పదకొండు, ఐదు మాసాల 8 రోజులు, ఒక వారం ఎక్కువైంది. ఇప్పటికే మొత్తం గల్లంది అయిపోయారు. మీరు ఏం మాట్లాడుకుంటున్నారో, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇంత దౌర్భాగ్యమైన స్థితికి నెట్టబడిన మీరు మా మీద ఏదో సుమోటులు పెట్టి బెదిరించాలని ప్రయత్నం చేస్తే బెదిరే బాపత్తు కాదనే విషయాన్ని తెలుసుకోండి. మీరు ఒకసారి ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటే ప్రతి విషయాన్ని మాట్లాడేటటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను. మీరు నిజంగా అధికారులు పట్ల ప్రేమ ఉంటే ఆ నానాజీ మీదే కేసు పెట్టి రోపలేసేవాళ్ళు. మీకు అధికారుల మీద ప్రేమ లేదు, ఊరినే సొల్లు కబుర్లు తప్ప మరొకటి లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.